హలో వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషన్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎవ్రీడే వస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మా అమ్మల్ని మా ఛానల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో తీసుకున్నట్టయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా మెడికల్ కాలేజెస్కి నీట్ సంబంధించి మెడికల్ కాలేజెస్ నీట్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది కొన్ని కాలేజెస్కి సంబంధించి అలాగే ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప సంబంధించి నీట్ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈ డీటెయి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని మన ఎక్స్ సీఎం అయిన రాజశేఖర్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సిక్స్లో అండ్ ది ఈ కాలేజ్ని రిమ్స్ మెడికల్ కాలేజ్ అని కూడా పిలుస్తారు అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్లో ఈ కాలేజ్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలని అనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో కడపలో ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే నీట్ టూ థౌజండ్ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఈడబ్ల్యూఎస్ ఐదు వందల ఇరవై మూడు మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ కాలేజీలో సీట్ రావడం జరిగింది ఓసీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల ముప్పై ఒక్క మార్కు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి వచ్చుంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటుంది అలాగే బీసీఏ కేటగిరీ తీసుకున్నట్టయితే నాలుగు వందల డెబ్బై ఏడు మార్కులు బీసీబీ కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల తొమ్మిది మార్కులు అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి బీసీసీ కేటగిరీ తీసుకున్నట్టయితే నాలుగు వందల తొంభై మూడు అంతకంటే ఎక్కువ మార్కులు సంపాదించిన వాళ్ళకి నీటిలో ఈ కాలేజీలో సీట్ రావడం జరుగుంటుంది అలాగే బీసీడి కేటగిరీ తీసుకున్నట్టయితే ఐదు వందల రెండు మార్కులు బీసీఈ కేటగిరీ తీసుకున్నట్టయితే నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్టయితే నాలుగు వందల ముప్పై ఒక్క మార్కు అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్టయితే నాలుగు వందల పదహారు మార్కులు అంతకంటే ఎక్కువ మార్కుల్ని పొందినట్టయితే నీట్లో నీట్ పరీక్షలు ఈ కాలేజీలో సీట్ పొందే అవకాశం అనేది ఉనుంటుంది అది లాస్ట్ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ ఈసారి తీసుకున్నట్టయితే నీట్ ఎగ్జామ్ ఇంకా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ మంది రాశారు డిమాండ్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఈ కట్ ఆఫ్ మార్క్స్లో వేరియేషన్ అనేది జరగచ్చు ఓకేనా స్టూడెంట్స్ దీన్ని గమనించాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో